నమస్తే మకర లగ్నం వారికి ఆగస్ట్ నెల ఎలా ఉండిపోతుంది సో ఆర్ వెరీ వెరీ గుడ్ న్యూస్ తొందరపడాలి చాలా మంచి సమయం వచ్చింది మూడు నెలల తర్వాత సో కాబట్టి మనం మంచి మంచి రోజులు ఎప్పుడున్నాయి అలాగే మనకి మంచి డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ బాగున్నాయి ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి దానికి ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను జాగ్రత్తగా వినండి సో లెట్ అస్ సీ సో చూసినట్టయితే గత మూడు నెలలుగా కుజుడు శని వేధిస్తూ ఉన్నాడు శని యొక్క గృహాలని పట్టుకుని శనిని సైడ్ లుక్లో పట్టుకుని రకరకాలుగా సో ఆయన పీడ వదిలిపోయింది జూలై ఇరవైతో ఇక ఆగస్టు పద్దెనిమిది నుంచి కూడా కుజుడు అస్తమించబోతున్నాడు అస్తమిస్తే జీరో అయిపోతాడు కాబట్టి సో ఇట్స్ ఎ బిగ్ సెలబ్రేషన్ ఫర్ శని పాలితులకి ఎస్పెషల్లీ మకర లగ్నానికి ఎందుకంటే శని తన లగ్నాధిపతి ఫ్రీ అయ్యి ఆయన ఏడుని చూడటం వివాహ ప్రయత్నాలన్నీ మూడు నెలలుగా కుజుడు అడ్డం పడుతున్నాయి అన్నీ కూడా ఇప్పుడు జరగటానికి మంచి అవకాశం లభించింది సో వివాహ ప్రయత్నాలు వివాహానికి సో ఎ వెరీ గుడ్ టైం అంతేకాకుండా తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఎంటర్ అవుతున్నాడండి పదకొండవ తారీఖు నుంచి అది నీచ స్థానమైనా కానీ ఆయనకి బలం ఉంటుంది ఓన్లీ బలం మాత్రమే తగ్గుతుంది కానీ ఆయన శుభత్వాన్ని ఇస్తాడు సో ఇక శని మనకి లగ్నంలో ఉంటాం ఏడుని చూస్తున్నాడు పదిని కూడా చూస్తున్నాడు కాబట్టి మంచి మీ కీర్తి గౌరవాలు వృత్తి ఉద్యోగాలు మీరు చేసేవన్నీ కూడా చక్కగా మంచి సఫలీకృతం అవడానికి అవకాశం ఉంది సో ఈ విధంగా శని లగ్నంలో ఉండి ఏడుని చూడటం పదిని చూడటం ఇక తొమ్మిదిలో కూడా ఈ శుక్రుడు తర్వాత ఇరవై ఆరో తరగతి తర్వాత బుధుడు ఉచ్చలోకి రాబోతున్నాడండి పదిహేను వరకు అస్తమించి ఉన్న బుధుడు అప్పుడు బలం తెచ్చుకుంటాడు ఇరవై ఆరు తర్వాత శుక్రుడితో వచ్చి కలుస్తాడు సో కాబట్టి శుభకార్యాలకి నిల్వధనానికి మన చరాస్తికి దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఏమైనా తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి దైవ సత్సాంగత్యానికి చాలా మంచి అంటే పుణ్యం చేసుకోవడానికి ఒక మంచి నెల అలాగే అదృష్టం కూడా బాగా కలిసి రావడానికి మంచి నెల సో ఈ విధంగా ఆ తొమ్మిదో భావం అనేది చాలా అద్భుతంగా వర్ధిల్లబోతుంది నవమాధిపతి నవమంలోకి వస్తున్నాడు సో కాబట్టి దైవభక్తి అలాగే నిలవధనం మంచిగా ఇంప్రూవ్ అవడానికి చాలా మంచి సమయం ఓకే సో అలాగే ఇక శని మూడుని చూస్తున్నాడండి బుధుడు శుక్రుడు కూడా మూడుని చూడటం వల్ల మంచి ధైర్యోత్సాహాలు మీకు చాలా ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది చాలా మంచి కాన్ఫిడెంట్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు అండ్ కొంచెం మంచి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు ఓకే సో ఇవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి అయితే జాగ్రత్తగా ఉండండి సెప్టెంబర్ పదిహేను తర్వాత గురువు మకరంలోకి వచ్చి శనితో కలవబోతున్నాడు సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య టైట్ ఫైట్ జరగబోతుంది అయితే శని గెలుస్తాడు శని బలంగా ఉన్నాడు గురువు కంటే కానీ గురువు యొక్క డిస్టర్బెన్సెస్ కొన్ని ఉంటాయి కాబట్టి ఈ లోపే మనం దీపం ఉన్న కానీ ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా సో గురువు రాకముందే అన్నీ చక్క వివాహానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ వివాహ కార్యక్రమాలు కానీ ముమ్మరం చేయటం మంచిది సో కాబట్టి త్వరపడాలి అది ఎందుకంటే ఆయన మళ్ళీ వచ్చి రెండు నెలలు ఇబ్బ మనం ఇబ్బంది పెట్టి మళ్ళీ తర్వాత కుంభానికి వెళ్ళిపోతాడు అనమాట సో ఇది దీస్ ఆర్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు కన్సిడర్ అండ్ బి కేర్ఫుల్ ఓకే సో ఇక మనకి గురువు రెండులో ఉన్నాడండి గురువు రెండులో ఉంటే కొన్ని ఇబ్బందులు పెడతాడు సో ఆయన ధనకారకుడు అలాగే మనం మాట్లాడింది మాట్లాడితే పోట్లాడారనుకుంటారు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఎడబాటు సో ఇట్లా కొంచెం మానసిక ప్రశాంతత లేకుండా ఆయన చేసే అవకాశం ఉంది సో కాబట్టి అంటే ధనం కోసం ఆరాటపట్టడం ఇలాంటి కొన్ని అంటే అవసరానికి ఎదురు చూడాల్సి వస్తుంది సో అలాగే మనకు కొన్ని పరాభవాలు అవమానాలు ఇలాంటి కొన్ని జరిగే అవకాశం ఉంది అలాగే కూచుడు సూర్యుడు పదిహేడో తారీఖున తర్వాత ఎనిమిదికి వస్తున్నాడు గురువు కూడా చూస్తూ ఉంటాడు సో అది బాగా దెబ్బ తినబోతుంది ఎనిమిది అంటే మన కార్యజయం అంటే ఆరంభ లాగా మొదలు పెడతాం చివరికి కంప్లీట్ చేయలేకపోతుంటాం సో ఇవన్నీ కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది సో వీళ్ళ యొక్క బాధ తగ్గించుకోవాలంటే నేను పరిహారాలు కింద ఒక పీడిఎఫ్ చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దాంట్లో ఈ పాపగ్రహాలకి సంకల్పంతో సహా సంకల్పంతో చేస్తే ఏంటంటే మనం సూటిగా చేస్తే అలా అయితే లక్ష్యాన్ని సాధిస్తామో ఆ విధంగా మంచి ఫలితాలు వస్తాయి సో వీళ్ళ బాధలు తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు హోమ్ రెమెడీస్ ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్ సో వాటిని మీరు పాటించవచ్చు అలాగే ఈ శుభగ్రహాలకు కూడా బలపరచుకోవడానికి సో సో దట్ మనం వివాహం కానీ శుభకార్యాలు కానీ ఇంట్లో జరగడానికి మంచి బలం కలగటానికి మనకి కలిసి వచ్చే రంగులు రత్నాలు వారాలు అవి కూడా మీకు కరెక్ట్గా మెన్షన్ చేసాం సో వాటన్నిటిని అన్నింటినీ బాగా ఉపయోగించుకోవచ్చు శనివారం ఇస్ బి ఎక్సలెంట్ ఇరవై ఆరు తర్వాత బుధవారం కూడా చాలా బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది అయితే మనకి ఏదైనా మంచి కార్యాలు చేసుకోవాలంటే డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి శని చంద్రుడిని మూడో లుక్లో పట్టుకున్నప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు అలాగే పద్నాలుగు పదిహేను ఇవి ముఖ్యమైన డేట్స్ ఏదైనా మీరు ఏదైనా కార్యం మొదలు పెట్టాలన్నా మంచి కార్యం చేసుకోవాలన్నా కానీ ఈ డేట్స్ని వాడుకోవచ్చు ఇక వివాహానికి మాత్రం కన్యా లగ్నం బాగుంటుంది సో ఈ మంత్ అంతా కూడా సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ యూ కెన్ టేక్ అడ్వాంటేజ్ ఫర్ ఎనీ వివాహ కార్యాలకి ముందు జరిగే కానీ తర్వాత జరిగే కానీ వివాహానికి ఈ కన్యా లగ్నాన్ని బాగా ఉపయోగించుకోవచ్చు ఇక సిజేరియన్ ముహూర్తాలకి సో ఈసారి సో ఎక్కువ డేట్స్ వచ్చినాయి కాబట్టి డాక్టర్ ఇచ్చిన డేట్స్ మీరు ఒక మంచి రోజు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ సిక్స్త్ టెన్త్ ఫిఫ్టీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఏడు రోజులు వచ్చినాయి సో దట్స్ అ వెరీ గుడ్ థింగ్ సో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దీస్ థింగ్స్ కుజుడు పద్దెనిమిది తర్వాత అస్తమించడం బుధుడు బలాన్ని పెంచుకోవటం ఇరవై ఆరు తర్వాత శుక్రుడితో కలవటం సో కాబట్టి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ లోపెనివే శని బలంగా ఉన్నాడు కాబట్టి వివాహ కార్యాలైతే మీరు ప్రయత్నించవచ్చు సూర్యుడు ఏడులో ఉంటాడండి పదిహేడు వరకు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పెడతాడు కాబట్టి పదిహేడు తర్వాతే బెటరు So these are some other things. So let us uh, take advantage of these planetary positions and improve our life. So see you next month.